ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నా సో ఇక్కడ వచ్చేసి చూస్తారు కదా ఈ ఐటమ్స్ వచ్చేసి అన్నీ నేను బిగ్ బాస్కెట్లో ఆర్డర్ ఇచ్చినాను అనమాట సో వస్తాయో ఏమో అనుకున్నా కానీ ఓకే నేనైతే ఫస్ట్ టైం బిగ్ బాస్కెట్లో ఆర్డర్ ఇవ్వడం ఎప్పుడైతే అసలు ఆర్డర్ ఇవ్వను ఫస్ట్ సో ఇదైతే వచ్చేసి ఫస్ట్ టైం బాగానే అన్నమాట మష్రూమ్స్ కూడా ఓకే అక్కడ ఫ్రెష్ అని అన్నారు కానీ ఇంకంతైతే ఫ్రెష్ ఇవ్వలేదు సో ఇక్కడ వచ్చేసి నాన్ వెజ్ కూడా ఫస్ట్ టైం నేను బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసిన ఓకే పర్వాలేదు ఫ్రెష్ అయితే వచ్చినాయి చాలా ఫ్రెష్గానే ఉన్నాయి అనమాట సో ఇక్కడ వచ్చేసి ఐటమ్స్ ఆర్డర్ చేసినా కాకపోతే టమాటాలు అయితే ఫ్రెష్గానే ఉన్నాయి కానీ కొంచెం కొంచెం డ్యామేజ్ అయినాయి అన్నమాట చూపిస్తే చూడండి ఒకసారి సో అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి కాకపోతే ఒకటే ఒక టమాటోని అయితే డ్యామేజ్ అయింది ఇక నో ప్రాబ్లం అనుకున్నాం బయట కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా కానీ బిగ్ బాస్కెట్లో కొంచెం కాస్ట్ తక్కువ ఉన్నాయి అనమాట సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి కానీ ఓకే నీట్గా అయితే తీసుకొచ్చాను అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా మా ఫేవరెట్ డిష్ ఐస్ క్రీమ్ నాకు మా అంటే చాలా ఇష్టము ఇంకా నాకు వెన్నెల ఐస్ క్రీమ్ అన్న పిస్తా ఐస్ క్రీమ్ అన్న చాలా ఇష్టం బట్ పిస్తా ఐస్ క్రీమ్ అవైలబుల్ లేకుండే సో ఇంకా ఇది ఇంకా వెన్నెల ఐస్ క్రీమ్ ఇచ్చేసినాం అనమాట కానీ అమూల్ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది అసలు నిజంగా ఎంత ఎంతో టేస్ట్ ఉంటుంది అమూల్ అరుణ్ సో అక్కడ అరుణ అవైలబుల్ లేదు బట్ అమూల్ అయితే అవైలబుల్ ఉండే సో ఇంకా ఇంకా అమూల్ తీసేసుకున్నాము ఇంకా మా బాబులు అండి తింటుండే ఆల్రెడీ మాకు కొంచెం కొంచెం కోల్డ్ బట్ ఇంకా ఐస్ క్రీమ్ చూసి తాగలేకపోయినాము ఇంకా ఇంకా తినడే తినేయడమే పని అనుకున్నాము సో ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంకా వంట రెడీ చేస్తున్నా సో ఇంక ఇవి ఆల్రెడీ అందరికీ తెలుసు కదా అది వి వీటిని ఏమంటారు అదే హాట్ గుండకాయలు సో కానీ చాలా టేస్ట్ ఉంటాయి వం మంచిగా వండుకుంటే కానీ ఇవి నేను కట్ చేసి వస్తాయి అనుకున్నా బట్ కట్ చేసి రాలేవు ఇవి కట్ చేయడానికి నేను నానా తిప్పలు పడ్డా అసలుకి ఎంత అంటే అంత తిప్పలు పడ్డా ఇంకా మరి అంత పెద్ద కూడా వండుకొని తినలేం కదా సో అట్లానే ఇంకా చాలా అంటే చాలా నరకం చూసినాం ఇంకా ఓకే ఫైనల్గా అయితే మొత్తం కట్ చేసినా ఇంకెట్లనో అట్లా ఇబ్బంది పడి సో చూస్తారు కదా ఫ్రెష్గానే ఉన్నాయి నో ప్రాబ్లం కాకపోతే మనం తర్వాత క్లీన్ చేసుకోవాలి కదా ఇవి ఎందుకంటే అంత నీట్గా రావు ఇవి విత్తనం పొట్టలు కూడా అంటారు అనమాట వీటిని సో ఇంకా ఫైనల్గా వచ్చేసి కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నా నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ అయితే కంపల్సరీ ఎక్కువ వేసుకోవాలి ఎప్పుడు కానీ నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువ వేసుకుంటున్నా టేస్ట్ మంచిగా డిఫరెంట్గా ఉంటుంది మంచిగా ఎమ్మెగా ఉంటుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువ మనకు గ్రేవీ కావాలి కాబట్టి సో చాలా ఎక్కువ వేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ ఇది నేను అల్లం వెల్లి పేస్ట్ అయితే ఇది ఇంట్లో రుబ్బుకున్నది కాదు బయట నుంచి ఆర్డర్ ఇచ్చుకుంది సో నో ప్రాబ్లం బాగానే ఉంది సో హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసేసిన కనీసంగా చాలా బాగుంటుంది కర్రీ అయితే మనం ఒకసారి వేసుకున్నామంటే ఎప్పుడైనా తినాలనిపిస్తుంది అనమాట చికెన్ కన్నా ఇంకా అయితే బాగుంటుంది దీన్ని కరెక్ట్ అంటే మంచిగా కుక్ చేసుకోవాలి కానీ చాలా టేస్ట్ ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇవి కూడా యాడ్ చేసేసిన సో వీటిని చాలామంది అయితే గుండెకాయలు అంటారు అండ్ వీటిని ఇత్తనం పొట్టులు కూడా అంటారు అనమాట సో కోడి తినే ధాన్యం అంతా అందులోనే అరుగుతుందని ఇంకా ఇక్కడ వచ్చేసి లైట్గా సాల్ట్ ఇంకా కానీ కొంచెం ధనియా పౌడర్ ధనియా పౌడర్ వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇంకా కారం మీకు తగినంత వేసేసుకోండి ఎందుకంటే కొంచెం తక్కువనే మనకి తక్కువ వేసుకోవద్దు ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా ఎక్కువనే ఉండాలి ఇంకా నేను టమాటాలు కూడా యాడ్ చేసేసుకున్నాను ఇలా కొంచెం ఎక్కువనే ఎందుకంటే మనకు గ్రేవీ కావాలి కదా సో ఎక్కువ వాటర్ అయితే ఉంచుకోకుండా మొత్తం గ్రేవీ వచ్చేటట్టు చూసుకుంటే చూసారు కదా వితిన్ ఫైవ్ మినిట్స్లో మొత్తం మగ్గిపోయింది నిజంగా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం మంచిగా కుక్ చేసుకోవాలి కానీ చికెన్ కన్నా ఇంకా టేస్ట్ అసలుకి చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నేను మనకి గ్రేవీ ఎంత కావాలో అంతా నేను వాటర్ యాడ్ చేసేసుకున్నా సో ఫైనల్గా మొత్తం కుక్ అయిపోయింది సో చూస్తున్నారు కదా మొత్తం ఉడికిపోతుంది అసలుకి ఇంకా లాస్ట్లో వచ్చేసి కొంచెం మసాలా యాడ్ చేసేసిన గరం మసాలా చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన అసలు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా మరి మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్